ట్రాఫిక్ రూల్స్ విషయంలో పోలీసులు కఠినంగా ఉండడం బెటరే, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎలాంటి తప్పులకు ఫైన్ వేయాలో అలాంటి తప్పులకే ఫైన్ వేయాలి. చేతిలో ట్యాబ్ ఉంది కదా అని దేనికి పడితే దానికి ఫైన్ వేస్తామంటే కుదరదు. కానీ ఉత్తరప్రదేశ్లోని ముస్కారా టౌన్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఓ వ్యక్తికి దారుణమైన ఫైన్ వేశారు. కారులో హెల్మెట్ పెట్టుకోలేదని 1000 రూపాయలు చలానా వేశారు. లోకల్ గా న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్న పవన్ కుమార్ అనే వ్యక్తి పేపర్స్ సప్లై చేసి ఇంటికి రిటర్న్ అయ్యాడు. మధ్యలో ట్రాఫిక్ పోలీసులు కారాపారు. అన్ని డాక్యుమెంట్స్ సవ్యంగానే ఉన్నాయి కదా అని పవన్ కారాపాడు. అన్ని చెక్ చేసిన పోలీసులు 1000 రూపాయలు చలాన్ వేశారు. వెంటనే పవన్ మొబైల్ కు మెసేజ్ కూడా వచ్చింది. హెల్మెట్ పెట్టుకోలేదని చలాన్ వేసినట్టు ఇన్వాయిస్ లో ఉంది. కారులో హెల్మెట్ ఏంటని అడిగినా వాళ్లు పవన్ కు సమాధానం చెప్పలేదు. వెంటనే ఇదే విషయాన్ని హైయర్ ఆఫీషియల్స్ కు చెప్పాడట పవన్. ఇన్వాయిస్ ను వాళ్లకు పంపించాడట. వాళ్లు వెరిఫై చేసి చలాన్ రిమూవ్ చేస్తామని హామీ ఇచ్చారట. కానీ పవన్ చలాన్ పెండింగ్ లోనే ఉండడంతో వేరే దారి లేక చలాన్ కట్టేశాడట. పోలీసులు చేసిన పనికి నిరసన తెలిపేందుకు ఇలా కారులో హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నాడు పవన్. హెల్మెట్ తో కారులో వెళ్తున్న ఫోటోల్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. విషయమేంటని నెటిజన్స్ ఆరా తీయడంతో ట్రాఫిక్ పోలీసుల ఘనకార్యం బయటపడింది. కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేసిన ట్రాఫిక్ సిబ్బందిపై నెటిజన్లు మండిపడుతున్నారు. జస్ట్ చలాన్స్ వసూలు చేయాలనే చూస్తున్నారు తప్ప ప్రొటెక్షన్ ఇవ్వడం లేదని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నారు. చలాన్ వేయడం మీద పెట్టిన ఇంట్రెస్ట్ రోడ్లు బాగు చేయడం మీద కూడా పెట్టండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.